హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లోని ద ప్రపోజల్ టాపిక్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో ది ప్రపోజల్, దీనికి ఒరిజినల్ టైటిల్ వచ్చేసి ఏ మ్యారేజ్ ప్రపోజల్. ప్రపోజల్ అంటే మనకు తెలుసు కదా, మామూలుగా మనం వెళ్ళి మాట్లాడడమే ప్రపోజల్ అన్నమాట. చెప్పడాన్నే ప్రపోజ్ చేయడం అనేసి మామూలుగా లవ్లో అన్నట్టే మ్యారేజ్ ప్రపోజల్ని, మ్యారేజ్కి ఉన్నదే ఇక్కడ మన ఈ స్టోరీ. ఓకే, సో ఈ ప్రపోజల్ని రాసిన రైటర్ వచ్చేసి యాంటన్ చెకవ్. ఓకే, యాంటన్ చెకవ్ ఇస్ ద రైటర్ ఆఫ్ ప్రపోజల్. ఇప్పుడు మనం ఒకసారి ప్రపోజల్ గురించి చూస్తే, ది ప్రపోజల్ ఒరిజినల్ టైటిల్ ఏ మ్యారేజ్ ప్రపోజల్. సో ద ఒరిజినల్ టైటిల్ వచ్చేసి దీనికి మ్యారేజ్ ప్రపోజల్. దిస్ ఈస్ ఏ వన్ యాక్ట్ ప్లే. ఓకే, అంటే ఇది ఒక డ్రామా టైప్లో ఉంటుంది. రిటన్ బై ది రష్యన్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ డ్రామాటిస్ట్ యాంటన్ చెకవ్. ఓకే, దీన్ని రాసిన అతను ఒక రష్యన్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ డ్రామాటిస్ట్, అంటే డ్రామాస్ రాస్తూ ఉంటాడు, షార్ట్ స్టోరీస్ రాసే ఒక రష్యన్, ఇతని నేమే యాంటన్ చెకవ్. ఇట్ వాస్ రిటన్ ఇన్ 1888 టు 1889. సో ఈ ఇయర్స్ మధ్యలో అతను రాశారంటాం. దీన్ని ఫస్ట్ పర్ఫార్మ్డ్ ఇన్ 1890. దీని పర్ఫార్మెన్స్ మనకు చేస్తారు కదా డ్రామాలాగా, అలా 1890లో చేశారంట. ద ప్రపోజల్ ఈస్ ఏ వన్ యాక్ట్ ప్లే విచ్ అబ్జర్వ్స్ ద త్రీ యూనిటీస్. సో ఇందులో ఏముంటుంది అంటే మనం త్రీ టైప్స్ ఆఫ్ యూనిటీస్ని చూడొచ్చు. ఓకే, ఆ త్రీ టైప్స్ ఆఫ్ యూనిటీస్ ఏంటి అంటే యూనిటీ ఆఫ్ టైం, యూనిటీ ఆఫ్ ప్లేస్ అండ్ యూనిటీ ఆఫ్ యాక్షన్. ఓకే, సో త్రీ టైప్స్ ఆఫ్ యూనిటీస్ ఏంటి, యూనిట్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ యాక్షన్ని మనం ఈ వన్ యాక్ట్ ప్లేలో అబ్జర్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఇంకా క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోదాం. క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి చుబుకవ్. ఈ చుబుకవ్ అనే అతను ల్యాండ్ ఓనర్, ఒక మంచి భూస్వామి అన్నమాట. అతని పేరు చుబుకవ్. అతనికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు నటాలియా. ఈ నటాలియాకి 25 ఇయర్స్ ఉంటాయి. ఆమె అన్మ్యారీడ్, అంటే ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఈమె డాటర్ ఆఫ్ చుబుకవ్, ఈ చుబుకవ్ వాళ్ళ కూతురు. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి లోమో. ఈ లోమో ఈ చుబుకవ్ వాళ్ళ నైబర్ అనమాట. సో వీళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళని మనం నైబర్స్ అంటాం కదా. సో అలా అతను ఈ లోమో చుబుకో నైబర్స్. అతనికి 35 ఇయర్స్ ఉంటాయి, అతనికి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు. నెక్స్ట్ ఆక్స్ అండ్ మిడోస్. సో ఇది క్యారెక్టర్ కాదు, కాకపోతే ఇందులో వస్తుంది దీని గురించి. కాబట్టి ఇదేంటో మనకి ఇక్కడ ముందే తెలుసుంటే మనకు విన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి చాలా సింపుల్గా అర్థమైపోతుంది స్టోరీ. ఈ ఆక్స్ అండ్ మిడోస్ అనేది లోమో యొక్క ల్యాండ్, అంటే ఇతని యొక్క భూమి. గెస్ అనేది లోమోస్ డాగ్, లోమో ఉన్నాడు కదా వీళ్ళ డాగ్ పేరు వచ్చేసి గెస్. స్క్వీజర్ ఏమో నటాలియా ఉంది కదా, నటాలియా వల్ల డాగ్ పేరు వచ్చేసి స్క్వీజర్. ఓకే, అర్థమైపోయింది కదా. సో ఇక్కడ మనకి త్రీ మెంబర్సే ఉంటారు, కాకపోతే ఈ గెస్ట్ స్క్వీజర్ అనేవి డాగ్స్, ఆక్స్ అండ్ మిడోస్ అనేది ఒక ప్రాపర్టీ నేమ్. ఓకే, ఇది మధ్యలోనే స్టోరీ అనేది జరుగుతుంది. సో స్టోరీలోకి వెళ్ళిపోతే లోమో ఎంటర్స్ హిస్ నేబర్ చుబుకవ్స్ హౌస్ ఫుల్లీ డ్రెస్డ్ ఇన్ హిస్ ఈవినింగ్ అటైర్. సో లోమో ఏం చేస్తాడంటే, చుబుకవ్ అంటే ఈ అమ్మాయి వల్ల నాన్న ఉన్నాడు కదా, అతని దగ్గరికి మంచిగా రెడీ అయిపోయి సూటు కోటు అన్నీ వేసేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో వస్తాడంట. చుబుకో ఈ సర్ప్రైజ్డ్ అండ్ ఆస్ హిమ్ ద ఒకేషన్. సో అలా వచ్చిన అతని చూసి అడుగుతాడు, ఏం లోమో ఏంటి సంగతి, బాగా రెడీ అయ్యి వచ్చా, ఎటు వెళ్తున్నావు అన్నట్లు అడిగేస్తాడు. లోమో టెల్స్ దట్ హీ హ్యాడ్ కమ్ టు ఆస్క్ ఫర్ చుబుకోస్ డాటర్స్. సో అతను ఏమని చెప్తాడంటే, ఏంటి విశేషం, ఎటు వెళ్తున్నావు అంటే, అతను ఏమని చెప్తాడంటే, నేను మీ దగ్గరికే వచ్చాను, మీ అమ్మాయిని అడగడానికి వచ్చాను, అంటే మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా, ఆ అమ్మాయిని నేను చేసుకుందాము అని అడగడానికి వచ్చాను అనేసి చెప్తాడు. సో వాళ్ళ డాటర్ని అడగడానికి అంటే, ఇప్పుడు లమోకి ఒక 35 ఇయర్స్ ఉన్నాయి, పెళ్లి కాలేదు. చుబుకో వాళ్ళ కూతురు నటాలియాకి 25 ఇయర్స్ ఉన్నాయి, ఆమెకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. సో ఎక్కడో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే బదులు తెలిసిన అమ్మాయి అనేసి ఈ అమ్మాయినే చేసుకుందామని వాళ్ళ నాన్నని అడగటానికి వచ్చాడు. సో హీ కేమ్ టు ఆస్క్ చుబుకోస్ డాటర్ నటాలియాస్ హ్యాండ్ ఇన్ మ్యారేజ్, అంటే ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఆమె చేతిని నాకు అందించండి అనేసి అంటాం కదా. సో అలా అడగటానికి వచ్చాడు. చుబుకో గెట్స్ ఫిల్డ్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ లీవ్స్ టు కాల్ నటాలియా. సో చుబుకో చాలా సంతోషపడతాడు, అతనికి ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు ఇష్టమే నీకు మా కూతుర్ని ఇవ్వటానికి అని చెప్పేసి, కాకపోతే ఇది నటాలియా ఇష్టం, ఆమెకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు అనేసి చెప్తాడు. లోమో ఇస్ ఏ 35-year-old జెంటిల్మ్యాన్ హూ సఫర్స్ ఫ్రమ్ పాల్పిటేషన్స్ థింగ్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ ఫర్ హిమ్ టు గెట్ మ్యారీడ్. సో ఇతని ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అండ్ ఇతనికి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే పాల్పిటేషన్స్. పాల్పిటేషన్స్
అండ్ అంటే అతనికి ఎప్పటికీ చిన్న చిన్న వాటికి ఆయాస పడిపోవడం, గుండె దడ రావడం ఇలాంటివి ఎప్పుడు అయిపోతూ ఉంటాడు. తొందరగా స్ట్రెస్ అయిపోతాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. సో అలాంటి ఇతను ఏమనుకున్నానంటే, ఈ 35 ఇయర్స్ ఇంక ఇతనికి పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్, మరీ ఇంకా ఎక్కువ ఏజ్ అయితే కష్టం అనేసి అనుకున్నాడు. అకార్డింగ్ టు హిమ్, నటల్యా ఈజ్ యావరేజ్ లుకింగ్ అండ్ ఏ గుడ్ హౌస్ కీపింగ్. అతను అంటే పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈ నటల్యా అమ్మాయి చాలా అందగత్తె కాదు, కాకపోతే యావరేజ్ లుకింగ్, చూడడానికి బాగానే ఉంటుంది అండ్ ఇల్లును కూడా చాలా చక్కగా చూసుకుంటుంది, కాబట్టి అతనికి సరిపోతుంది ఒక హౌస్ వైఫ్ లాగా అనేసి అనుకున్నాడు. వెన్ నటల్యా అరైవ్స్, లోమో బిగిన్స్ ది కన్వర్సేషన్ అబౌట్ దిస్ ల్యాండ్. హీ సమ్హౌ మెన్షన్స్ అబౌట్ ఆక్సన్ మిడోస్, విచ్ ఎర్లియర్ వాస్ ఎ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ బట్ ఈస్ నౌ హిస్. సో వాళ్ళ నాన్న ఏమని చెప్తాడు, మా అమ్మాయి నటల్యాకి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆమెను పిలుస్తాను అని చెప్పేసి వెళ్ళి నటల్యాని పిలిచి అతను వెళ్ళిపోతాడు. సో నటల్యా ఇంకా లోమో ఇద్దరు కలిసి కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఇతను ఇంకా మ్యారేజ్ గురించి ప్రపోజల్ ఏం చెప్పడు, చెప్పకముందే అది ఇది మాట్లాడుకుంటూ ప్రాపర్టీస్ గురించి, నాకు ఇన్న ఆస్తులు ఉన్నాయంటే ఆమె అవునా మాకు ఇన్న ఆస్తులు ఉన్నాయి అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల మధ్యలో, ఆ కన్వర్జేషన్ మధ్యలో ల్యాండ్ గురించి వస్తుంది. ఆ ల్యాండ్లో ఆక్స్ అండ్ మిడోస్ నాదే అనేసి అతను చెప్తాడు. చెప్పిన వెంటనే ఆమెకు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అది ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. అంటే ఒకప్పుడు ఆ ల్యాండ్ గురించి వాళ్ళకు ఇంకా వేరే వాళ్ళకు చాలామందికి గొడవలు జరగడం అదంతా అయిపోయి లాస్ట్కి ఇప్పుడు అది అతని సొంతమైంది. అందుకే ఆక్స్ అండ్ మిడోస్ అనడంతోనే వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్నగా వాగ్వాదం, అంటే చిన్న గొడవ లాంటిది స్టార్ట్ అవుతుంది. నటల్యా బిలీవ్స్ దాట్ ఆక్స్ అండ్ మిడోస్ బిలాంగ్స్ టు హర్ ఫ్యామిలీ. నటల్యా ఏమనుకుంటుందంటే, ఆ ఆక్స్ అండ్ మిడోస్ అనేది మాది, మా ఫ్యామిలీకి సంబంధించింది. బోత్ ఆఫ్ దెమ్ ఎంటర్ ఇన్ టు ఏ హీటెడ్ డిస్కషన్. సో ఆమె అస్సలు తగ్గదు, అది మా భూమి మీద ఎలా అవుతుంది అనేసి అతనితో బాగా ఆర్గ్యూ చేసుకుంటుంది. అలా ఇద్దరి మధ్యలో గొడవ అనేది జరుగుతుంది. చుబుకో ఎంటర్స్ జస్ట్ టు గెట్ ది కన్వర్జేషన్ మోర్ హీటెడ్. సో వెంటనే అక్కడికి చుబుకో వస్తాడు. చుబుకో వచ్చి ఆ కన్వర్జేషన్ వింటాడు. ఆ కన్వర్జేషన్లో వాళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండడం అంతా వినేసి అతనికి కూడా కోపం అనేది వచ్చి అతను కూడా దాంట్లో జాయిన్ అయ్యేసి ఆ లోమోని తిట్టేస్తాడు. ఇద్దరు కలిసి అతన్ని ఇంట్లోంచి పంపించేస్తారు. ది త్రో లోమో అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ కంటిన్యూ కర్సింగ్ హిమ్. సో ఇద్దరు తండ్రి కూతురులో కలిసి అతన్ని తిట్టేసి బయటికి పంపించేసి శాపాలు పెడుతూ ఉంటారు అన్నమాట. మా ల్యాండ్ని ఇతను తీసుకున్నాడు, లేదంటే అది మాది, అది మా ఫ్యామిలీకి సంబంధించింది అనేసి అతను తిప్పుకుంటూ ఉంటారు. చుబుకో అన్ఇంటెన్షనల్లీ రివీల్స్ దట్ హీ హ్యాడ్ కమ్ విత్ ఎ మ్యారేజ్ ప్రపోజల్. సో అతను తిట్టుకుంటూ ఏమంటాడంటే, ఇంకా నయం నీలాంటి ఫూల్కి మా అమ్మాయిని అడగడానికి వచ్చినవా అనేసి ఇతను వచ్చిన ఆ మ్యారేజ్ ప్రపోజల్ విషయం అనేది అనేస్తాడు. అనేసిన వెంటనే నటల్యా సర్ప్రైజెస్ అండ్ షీ టెల్స్ హర్ ఫాదర్ టు బ్రింగ్ హీమ్ బ్యాక్ ఇమీడియట్లీ. సో అలా అతను మ్యారేజ్ ప్రపోజల్ గురించి వచ్చిందని తెలియడంతోనే నటల్యా సర్ప్రైజ్ అయిపోతుంది. అవునా, అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి అడగడానికి వచ్చాడా, అయ్యో ఎంత పని అయిపోయింది, వెళ్ళండి నాన్నగారు, అతన్ని తీసుకురండి, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనేసి చెప్తుంది. చుబుకో కర్సెస్ హిమ్సెల్ఫ్ ఆన్ బీయింగ్ ఏ ఫాదర్ ఆఫ్ ఏ గ్రోనప్ డాటర్. అవునా అనేసి వాళ్ళ నాన్న కూడా, సరే సరే నాదే తప్పు, అసలు ఇంత మెచ్యూర్గా నువ్వు ఆలోచిస్తున్నావు, అన్నీ వదిలేసి అతను పెళ్లి చేసుకోవడానికి పిలుస్తున్నా, నేను అనవసరంగా ఈ గొడవలోకి వచ్చాను, నేను ఇంత పెద్ద మనిషిని అయిపోయి మిమ్మల్ని ఇద్దరిని గొడవని మానేయించేసి అసలు పెళ్లి మాటలు మాట్లాడాల్సింది అనేసి అతను అతని తిట్టుకుంటూ అతను పిలవడానికి వెళ్తాడనమాట, లోమోని పిలవడానికి. వెన్ లోమో రిటర్న్స్, నటల్యా సేస్ సారీ అండ్ ట్రైస్ టు డీవియేట్ టు అనదర్ టాపిక్. సో వాళ్ళ నాన్న వెళ్ళి అతన్ని మళ్ళీ తీసుకొస్తాడు. లోమోని తీసుకొచ్చిన తర్వాత ఆమె జరిగిన దానికి సారీ చెప్పేసి, అవునవును నాది తప్పు, అనవసరంగా నేను వాదించాను, అది నీదే ల్యాండ్ అని చెప్పేసి మాట్లాడి ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటూ టాపిక్ మళ్ళీ డివియేట్ అయిపోతుంది, అది ఇంకో సైడ్ అయిపోతుంది. మళ్ళీ దేని వాళ్ళకు ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సమ్హౌ దే ఎంటర్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ దర్ డాగ్. సో ఇప్పటిదాకా ల్యాండ్ గురించి ఆర్గ్యూ చేసుకున్నారు, ఇప్పుడు ఇద్దరి మధ్యలో మళ్ళీ వాగ్వాదం, అంటే ఒకరు ఇద్దరు కలిసి ఆర్గ్యూ చేసుకుంటారు. దేని గురించి అంటే డాగ్స్ గురించి. నటల్యా ఫీల్స్ దట్ హర్ స్క్వీజర్ ఈజ్ బెటర్ దాన్ లోమోస్ గేజ్. సో ఇద్దరి మధ్యలో డాగ్స్ గురించి వస్తుందన్నమాట. వాళ్ళు ఏమని, ఆమె ఎప్పుడు నటల్యా ఎట్లా అంటే, అన్నిట్లోనూ నేనే గ్రేట్, నాదే గొప్ప అనేసి మొండిగా ఉండే టైప్ అనమాట, ఎవరేం చెప్పినా వినదు. అండ్ ఈ లోమో కూడా అంత తొందరగా కన్విన్స్ అవ్వడు, చాలా పేషెన్స్గానే ఉంటాడు, ఎంతో చెప్పడానికి ట్రై చేస్తాడు, కాకపోతే అతను కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయడు. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. సో ఈమెమంటుందంటే, వాళ్ళ డాగ్, ఈ నటల్యా యొక్క డాగ్ స్క్వీజర్ అనేది చాలా బెటర్ అంట లోమోతో
కంపేర్ చేస్తా అంటే ఇప్పుడు లొమో వాళ్ళ డాగ్ గెస్ ఉంది కదా, అది అంత చీప్ ఊర కుక్క లాంటిది, మాదేమో స్క్వీజర్ చాలా మంచిది, అది ఇలా అది అలా అనేసి స్క్వీజర్ని బాగా పొగిడేస్తుంది, గెస్ గురించి బాగా తక్కువ చేసి మాట్లాడేస్తుంది. ఇంకేమంటుందంటే మేము ఇంత పెట్టి కొనుక్కున్నాం మా డాగ్ని అంటే, అతను అంటాడు అనమాట, అంతెందుకు పెట్టారు, మా డాగ్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చిందంటే మీది ఊర కుక్క కదా అందుకే మీకు అంత తక్కువకి వచ్చింది, మాది జాతి కుక్క కదా అందుకే మాకు ఎక్కువ కాస్ట్కి వచ్చింది అనేసి ఇలా మాటలు అంటుంది. ఇవన్నీ వినేసరికి మళ్ళీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది డాగ్స్ గురించి స్టార్ట్ అవుతుంది. దే కంటిన్యూ ఆర్గ్యూయింగ్ వెన్ చెబుకో ఎంటర్ the scene only to make the situation worse once again. So మళ్ళీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. ఈసారి మళ్ళీ చుబుకో వస్తాడు, అతను మళ్ళీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మళ్ళీ ఇంకా వరస్ట్ చేస్తాడు. అతను మళ్ళీ వచ్చేసి ఈ డాగ్స్ గురించి జరుగుతుంటే, అవునవును నిజమే, మీది వీధి కుక్క, మీద మంచిది కాదు, తక్కువ లో కాస్ట్ది కొనుక్కున్నాం, మాదే మంచిది అనేసి అతను కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టు చేసేస్తాడు. అది మళ్ళీ గొడవ చాలా పెద్దగా అయిపోతుంది. లొమో ఫైనల్లీ ఫాల్స్ డ్యూ టు హీస్ పాల్పిటేషన్స్. సో అలా మాట్లాడుతుండగా అతనికి ఆల్రెడీ గుండె దడ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో కళ్ళు తిరిగి పడిపోతాడు. నటాలియా నోటీసెస్ దట్ హీఈస్ అన్కాన్షియస్. సో అతను అన్కాన్షియస్ అయిపోతాడు, అతని స్పృహ అనేది ఉండదు. వెంటనే నటాలియా దాన్ని నోటీస్ చేస్తుంది. దే ట్రై టు గెట్ వాటర్ డౌన్ హిస్ థ్రోట్ బట్ ఎన్ అన్సక్సెస్ఫుల్ అండ్ డిక్లేర్ హిమ్ డెడ్. అతను వాటర్లో నీళ్లు పోసిన అతను వెంగకపోయేసరికి చనిపోయాడు అనేసి అనుకుంటారు. అసలే లొమోకి టెన్షన్ పార్టీ. ఆ టెన్షన్కి తగ్గట్టు వీళ్ళు ఏదో ఇలా ఏదో ఒకటి అనేసరికి అతను టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోవడం, అతనికి వాటర్ ఇచ్చినా వాటర్తో లేపినా ఏం చేసినా లేకపోయేసరికి అతను చనిపోయాడు అనేసి వాళ్ళు అనుకుంటారు. వెన్ లొమో మూవ్స్ ఎ లిటిల్ బిట్ ది ఫీడ్ హిమ్ సమ్ వాటర్. సో అతను కాస్త స్పృహలోకి వచ్చిన తర్వాత అతనికి కొన్ని వాటర్ ఇచ్చేస్తారు. దెన్ చుబుకో ఫోర్స్ఫుల్లీ హ్యాండ్స్ ఓవర్ నటాలియాస్ హ్యాండ్స్ టు హిమ్, గివ్స్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఆస్ దెమ్ టు కిస్. సో ఇక అనుకుంటాడు, అమ్మో వీళ్ళకు ఇలాగే వదిలేస్తే వీళ్ళు గొడవలతోనే పడిపోయేలా ఉన్నారు, ఎలా అయినా సరే మా అమ్మాయికి అతను ఇచ్చి పెళ్లి చేసేయాలి అనుకుని వెంటనే ఇంకా మీరేం ఆర్గ్యూ చేసుకోకుండా అని చెప్పేసి ఆ అమ్మాయి చేయించి తీసి లామో చేతిలో పెట్టేసి, నటాలియా చేతిని లామో చేతిలో పెట్టేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసుకుంటూ అతను ఏమని చెప్తాడంటే, ఇక నేను మా అమ్మాయిని మీకు అప్ప చెప్పేస్తున్నా, మీ పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఇద్దరిని కిస్ చేసుకోమని చెప్పేస్తాడు. లామో స్టిల్ not fully conscious, does not understand what is going on. సో అతనికి ఇంకా కంప్లీట్ కాన్షియస్ అనేది రాలేదు. సో అతనికి ఏమీ అర్థం కాదు, ఇతను ఇట్లా చేయిపెట్టి అని చెప్తూ ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది అది ఇది అంటున్నాడు, కానీ ఇతనికి ఏమీ అర్థం కాదన్నమాట. అంటే అతను ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు. నటాలియా బీయింగ్ చైల్డ్లెస్ యాజ్ షీఈస్ మ్యానిపులేట్స్ హిమ్ ఇన్ టు యాక్సెప్టింగ్ దట్ స్క్వీజర్ ఈస్ బెటర్ దాన్ గెస్. బట్ లొమో బీయింగ్ అడామెంట్ యాజ్ షీఈస్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ఇట్. సో అతను ఎలాగో అన్కాన్షియస్సే ఉన్నాడు కాబట్టి ఆమె ఇంకా ఆర్గ్యూ చేస్తుంది ఏమని, మా స్క్వీజరే బెటరు గెస్ కంటే అని. సో అతను అంత అన్కాన్షియస్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడనమాట. టర్స్ వన్స్ అగైన్ ద క్వార్లింగ్ కంటిన్యూస్. సో ఇంకేముంది, ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూనే ఉంటారు. సో ఈ గొడవ అనేది ఒక మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళి ఏమేమో టాపిక్స్తో స్టార్ట్ అయిపోయి కంప్లీట్గా ఒక క్వారల్ లాగా ముగుస్తుంది అనమాట. ఇదొక కంప్లీట్ ఫన్నీ వన్ యాక్ట్ ప్లే. ఓకేనా?